అదే విధంగా మన ఎమ్మెల్యే గారు నర్సీపట్నంలో 100 అడుగులు రోడ్డు పడతానని చెప్పి కౌన్సిల్లో తీర్మానించడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు 90 అడుగులు రోడ్డు పడతామని చెప్పి బిల్డింగ్ కట్టడం కోసం ప్రతి ఒక్క వ్యాపారస్తుని కలుస్తున్నామని చెప్పి మేము మన న్యూస్లో చూడటం జరిగింది. మీరు అసలు 100 అడుగులు కొడతారా 90 అడుగులు కొడతారా ముందు జనానికి స్పష్టత ఇవ్వాలని చెప్పి సందర్భంగా జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు 90 అడుగులు కొట్టే ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే కౌన్సిల్లో 100 అడుగులు తీర్మానం ఎందుకు చేయించారు? ఒకవేళ 100 అడుగులు కొట్టాలనుకుంటే 90 అడుగులు బిల్డింగ్ కట్టడం ఎందుకు తీసుకుంటున్నారు? మీరు 90 అడుగులు చేద్దాం అనుకున్నప్పుడు ప్రభుత్వ సముదాయాలు 100 అడుగులు ఎందుకు కొట్టారు? ఈ అన్ని ప్రశ్నలు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పాలని ఈ జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజుల్లో మీకు ఏ పని చేత కాదనుకున్నాం, కనీసం మీకు బుద్ధిబలం కూడా లేదని ఈ రోజు మీరు చేసే కార్యక్రమాల ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. మీరు అసలు నర్సీపట్నంలో ఏం చేశారో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిన్న స్థానిక మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఒక గిరిజన సోదరుడు తన చెప్పులు తీసుకుని తను కొట్టుకునే పరిస్థితి ఈ ఎమ్మెల్యే గారు ఒక చర్యలు కారణం అని చెప్పి మేము జనసేన పార్టీని తెలియజేస్తున్నాం. మీరు గడప గడపకి ప్రోగ్రాం తిరిగారు, అదే గిరిజన గ్రామం లింగాపురం మీరు ఎందుకు తిరగలేదు? 20వ వార్డు అయిపోయిందని చెప్పారు, లింగాపురం అనే గ్రామం 20వ వార్డులో ఉందా లేదా అని చెప్పి మేము జనసేన పార్టీకి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఒక 10 లక్షల రూపాయలు రోడ్డు 4 సంవత్సరాలు చేయలేదని నా గిరిజనుడు ఎంత బాధపడ్డాడో మొత్తం నర్సీపట్నం ప్రజానికమే లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. ఈ అన్నింటికి కూడా మన ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. మీరు గడప గడపకి ప్రోగ్రాం అంటున్నారు, అప్పుడే నర్సీపట్నంలో మెజారిటీ సచివాలయం తిరిగిశారని చెప్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు. మీరు మా వార్డు తిరిగారు, మా వార్డులో నర్సీపట్నం మున్సిపాలిటీలో టాప్ 5 సమస్యల్లో ఒక సమస్య ఉంది. డాంబాస్కూల్ దగ్గర ఒక ఎకరం సుమారు ఎకరం పొలం ఒక చెరువులో ఉంది. ఆ చెరువు మీరు ఏం చేశారు ఈ 4 సంవత్సరాల్లో అని మిమ్మల్ని జనసేన పార్టీకి క్వశ్చన్ చేస్తున్నాం. మీరు వార్డులో వచ్చినప్పుడు ఎవరికైనా సమాచారం చెప్తున్నారని అన్నారు, మాకే ఫోన్ చేశారు రేపు ఎమ్మెల్యే గారు ఒక 7 గంటలు రమ్మన్నారని. ఎక్కడ రావాలని అంటే కనుక్కొని చెప్తాం మున్సిపల్ మేనేజరు, మళ్ళీ దాని గురించి ఫోన్ చేయలేదు, ఎక్కడ రావాలో చెప్పలేదు. మీరు నామకే వస్తే చెప్పేవాళ్ళని పేరుతో ఫోన్ చేయమన్నారు తప్ప మీకు ప్రజల యొక్క చిత్తశుద్ధి కానీ స్థానిక నాయకుడిని కలుపుకొని ప్రోగ్రాం